రైతులకు నానో ఎరువుల వాడకంపై జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ రైతులకు అవగాహన కల్పించారు. ఇఫ్కో వారి నానో యూరియా డిఏపి ఎరువులను వాడుకోవాలని, వీటి వాడకం వలన భూముల్లో సాంద్రత పెరిగి మంచి దిగుబడి వస్తాయని తెలిపారు. రాబోయే కాలంలో యూరియా డిఏపి ఎరువులు తగ్గుతాయని తెలిపారు. నానో యూరియా డిఏపి వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం ఇఫ్కో వారి వ్యవసాయ డ్రోన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్ డిడిఎం దిలీప్ చంద్ర, బాలాజీ వ్యవసాయ అధికారి ప్రణీత, కోమటిరెడ్డి రాజిరెడ్డి, రిటైర్డ్ జేడీఏ జనార్దన్ రావు, జీవనదాత చైర్మన్ మాదాడి వేణుగోపాలరావు రైతులు ఉన్నారు. కాబట్టి సన్న యూరియా దొడ్డి యూరియా కాదు, మనకు ఏ యూరియా అయినా ఒకటే. దాన్ని కంపల్సరీ డౌట్స్ ఉంటే మన స్థానిక యోగ వారికి చెప్పి శాంపుల్ తీసి యూజ్ అవుతుందా లేదా అని మీకంటే ఎక్కువ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ రీసెర్చ్ లెవెల్లో జరిగే విధానం అంటే మీ ఫీల్డ్ లెవెల్లో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు అనుభవంతో చెప్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకునే బాధ్యత కంపెనీస్ కానీ రీసెర్చ్ కానీ తీసుకుంటారు. ఇప్పుడు చేసినా అని చెప్తున్నారు కూడా, దాని పర్సంటేజ్ పెంచినా అని చెప్తున్నారు. కాబట్టి ఈసారి మళ్ళీ ఒకసారి వాడి చూడండి. డిఏపి ఈ సంవత్సరం వచ్చినట్టు కాబట్టి మొక్కకు ఆకు ద్వారా ఇచ్చే అవకాశం ఈ డిఏపి నానో యూరియా కానీ నానో డిఏపి కానీ మనం ఎంతమంది TRIPLE-19 కానీ మట్టికి కానీ స్ప్రే చేసుకోమని చెప్తాం. దాని వల్ల ఇప్పుడు యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్గా పనిచేస్తాయి, దానికంటే బెటర్గా పనిచేస్తాయి. అది కొంచెం చీప్ అనిపిస్తుంది కానీ దానికంటే బెటర్గా పనిచేసేది నానో యూరియా. కాబట్టి ఇది వాడుకుంటే బాగానే ఉంటుంది.